టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీటు విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు వ్యక్తులకు నోటీసులు జారీ చేసిన సీటు బీజేపీ నేత బిఎల్ సంతోష్ జీ, తుషార్ జగ్గుస్వామి, న్యాయవాది శ్రీనివాసులకు నోటీసులు ఇవ్వగా కేవలం న్యాయవాది శ్రీనివాస్ మాత్రమే సీటు విచారణకు హాజరయ్యారు. శ్రీనివాసులు సుదీర్ఘంగా విచారించి అతని నుండి కీలక సమాచారాన్ని సీటు రాబట్టినట్లు తెలుస్తోంది. ఎవరు చెప్తే ఫ్లైట్ టికెట్ బుక్ చేశారో అనే దానిపై విచారించారు సీటు అధికారులు. మిగిలిన ముగ్గురు నిందితులు విచారణకు హాజరు కాకపోవడంతో ఎలాంటి చర్యలకు ఉపక్రమించాలని అంశంపై న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉంది సిట్ అధికారులు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సింహయాజితో సంబంధాలున్నాయనే అనుమానంతో కరీంనగర్కు చెందిన న్యాయవాది శ్రీనివాస్ అనే వ్యక్తిని సిట్ సుదీర్ఘంగా విచారించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత బిఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామిలకు కూడా ఒకే ఫార్మాట్లో నోటీసులు పరోక్షంగా అందజేశారు. కానీ ముగ్గురు కూడా ఈరోజు సిట్ విచారణకు హాజరు కాలేదు. కేవలం న్యాయవాది శ్రీనివాస్ మాత్రమే విచారణకు హాజరయ్యారు. శ్రీనివాస్ను ఇవాళ విచారణకు రావాలని సిట్ అధికారులు గత వారంలోనే నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల ఆధారంగా సిట్ విచారణకు ఇవాళ శ్రీనివాస్ ఉదయం 10:30 హాజరయ్యారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడిగా ఉన్న సింహయాజుకి కొనుగోలు చేసిన విమాన టికెట్లను న్యాయవాది శ్రీనివాస్ బుక్ చేసినట్లు గుర్తించారు సిట్ అధికారులు. దీంతో విమాన టికెట్లకు సంబంధించిన వ్యవహారంపై సిట్ అధికారులు శ్రీనివాస్ను సుదీర్ఘంగా విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఉదయం 11 నుంచి శ్రీనివాస్ను సిటి అధికారులు ఎస్పీ రేమా రాజేశ్వరి, డీసీపీ కమలేశ్వర్ క్వశ్చన్ చేశారు. ఇక నందుతో శ్రీనివాస్ మాట్లాడిన కాల్ డేటాను, కాల్ రికార్డింగ్స్ శ్రీనివాస్ ముందించిన సిటి అధికారులు విచారించినట్లు సమాచారం. ఎవరి ఆదేశాలతో సింహయాజులకు టికెట్ బుక్ చేశానని నందుకి శ్రీనివాస్కి ఉన్న సంబంధాలపై కూడా సిటి అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఈ టికెట్ల కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలను సిటి అధికారులు సేకరించారు. ఈ సమాచారం ఆధారంగా సిట్ బృందం విచారించింది. ఈ కేసులో కేరళ, కర్ణాటక, హర్యానా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సిట్ బృందం సోదాలు చేసిన సిట్ అధికారులే ప్రస్తుతం శ్రీనివాస్ని విచారించారు. కేరళ రాష్ట్రంలో 5 రోజుల పాటు సోదాలు నిర్వహించిన సిట్ బృందంలో సభ్యురాలిగా ఉన్న నల్గొండ ఎస్పీ రేమా రాజేశ్వరి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తుంది. ఇక రామచంద్ర భారతికి, తుషార్కు మధ్యవర్తిగా ఉన్న జగ్గుస్వామి వ్యవహరించారని సిట్ గుర్తించింది. ఇక అంతేకాదు, జగ్గుస్వామికి నోటీసులు జారీ చేసినప్పటికీ హాజరు కాకపోవడం ఎలా ముందుకు వెళ్లాలని న్యాయ నిపుణులతో సిట్ చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ కేసును స్వయంగా హైకోర్టు సింగిల్ జడ్జి పర్యవేక్షణలో కొనసాగుతుందని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సిటు విచారణ పారదర్శకంగా జరపాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తనను తప్పించాలని రామచంద్ర భారతి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేసిన న్యాయస్థానం రామచంద్ర భారతి పిటిషన్ను కొట్టివేసింది. ఇక విచారణలో భాగంగా ఎమ్మెల్యేలకు ఎర్ర కేసులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు విముఖత చూపలేదు. ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించే హక్కు నిందితులకు ఉందన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎమ్మెల్యేలకు ఎర్ర కేసులో సిట్టింగ్ జడ్జ్ పర్యవేక్షణ అవసరం లేదని సుప్రీంకోర్టు ఎత్తేసింది. ఇప్పటికే సిట్ విచారణ కొనసాగుతుంది కాబట్టి అలాగే దర్యాప్తు కొనసాగించాలని ఉత్తర్వులను జారీ చేసింది సుప్రీంకోర్టు. సిట్ విచారణ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జ్ పర్యవేక్షణ సమయం వృధా అంటూ వ్యాఖ్యానించింది. హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టింది. జస్టిస్ గవాయ్, జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం సింగిల్ జడ్జ్ వద్ద పెండింగ్లో ఉన్న అన్ని పిటిషన్లను 4 వారాల్లో పరిష్కరించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.